బైబిల్లో నాలుగు రకాల ప్రజలున్నారు, నాలుగు రకాల తెగలున్నారు. ఈరోజు వాక్యం వినేవారిలో కూడా నాలుగు రకాల తెగలు ప్రజలు కనిపిస్తారు, లేదా నాలుగు గుంపుల ప్రజలు కనిపిస్తారు. ఆ నాలుగు గుంపుల ప్రజలు ఎవరో మీతో త్వర త్వరగా పనిచేసుకుంటా, మీతో త్వర త్వరగా చెప్తా, జాగ్రత్తగా వినండి. మీకు జ్ఞాపకం ఉందా, దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత, మనిషి విస్తరించిన తర్వాత, ఒకనొక సమయంలో ఓ గొప్ప గోపురాన్ని నిర్మించాలి అని ప్రయత్నం చేశారు. ఏ గోపురమో చెప్తారా కాస్త? బాబెలు గోపురం. వాళ్ళు ఆ గోపురాన్ని కట్టాలి అని ఆశపడ్డారు. ఎందుకొరకు కట్టాలని ఆశపడ్డారు తెలుసా? చెప్పండి, దేని కొరకు? పేరు కొరకు. దేని కొరకట? పేరు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఓ బాబెలు గోపురాన్ని కట్టడం మొదలుపెట్టారు. ఒక పనిని ప్రారంభించారు, ఒక కట్టడాన్ని ప్రారంభించారు. వాళ్ళు ప్రారంభించిన ఆ ప్రారంభంలో దేవునికి చోటు లేదు. వారు స్టార్ట్ చేసిన ఆ పనిలో దేవుని చిత్తానికి చోటు లేదు, ఆయన సహాయానికి చోటు లేదు, ఆయన ఉద్దేశానికి చోటు లేదు. వాళ్ళకున్న ఆశ ఏమిటయ్యా అంటే, మేము ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా, ఈ పని ప్రారంభించాం కదా, ఈ పనికి నా దేవుని యొక్క చిత్తం ఉందా, ఈ పని చేస్తున్నాం కదా, ఈ పనిలో మా దేవుని హస్తం ఉందా, ఆయన సహాయం ఉందా అనేటటువంటి ఆలోచన వాళ్ళు చేయలే. వాళ్ళు ఎందుకని ఆ గోపురం కట్టడాలి అని ఆశపడ్డారయ్యా అంటే, పేరు సంపాదించాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరా, ప్రతి దినము మనం ఈ ప్రతి దినము ప్రారంభిస్తున్నాం. వి స్టార్ట్ ఎవ్రీడే. ప్రతి దినాన్ని ప్రారంభిస్తాం. దేంతో ప్రారంభిస్తాం? ఒకసారి ఆలోచించండి. పేస్ట్తోనా, బ్రష్తోనా, కాఫీతోనా, న్యూస్ పేపర్తోనా, టాయిలెట్తోనా? దేంతో ప్రారంభిస్తాం మన దినాన్ని? అసలు ఈ దేంతో ప్రారంభించాలి? బైబిల్ దేంతో ప్రారంభించబడి చెప్తారా? బైబిల్లో కనిపించే మొట్టమొదటి పుస్తకం ఏమిటి? ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము, మొట్టమొదటి వచనము ఏమిటో చెప్పండి. ఆది యందు దేవుడు అని ఉందా? బైబిల్లో మొట్టమొదటిగా కనిపించేది ఆది యందు దేవుడు. ఇంగ్లీష్ చాలా చక్కగా ఉంటుంది, ఇన్ ద బిగినింగ్ గాడ్. ఏముంది? ఇన్ ద బిగినింగ్ గాడ్. మన ప్రతి బిగినింగ్ లో గాడ్ ఉండాలి, మన ప్రతి ప్రారంభంలో దేవుడు ఉండాలి. ఉదయమే లేచినప్పుడు ఆ దినాన్ని దేవుడితో ప్రారంభించాలి. ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఆ ఉద్యోగాన్ని దేవుడితో ప్రారంభించాలి. వ్యాపారం చేసేవాళ్ళు మీ వ్యాపారాన్ని దేవుడితో ప్రారంభించండి. చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ చదువును దేవుడితో ప్రారంభించండి. ఇంటర్వ్యూకు వెళ్తున్నప్పుడు ఆ ఇంటర్వ్యూను దేవుడితో ప్రారంభించండి. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణాన్ని దేవుడితో ప్రారంభించండి. మీరు దినమును ప్రారంభించినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవుడితో ఆ దినాన్ని ప్రారంభిస్తే ఆ దేవుడు తప్పనిసరిగా ఆ దినాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదకరముగా ఆ దినాన్ని మార్చేస్తాడు. దురదృష్టం ఏమిటయ్యా అంటే, క్రైస్తవులుగా ఉన్న మనము హడావిడిగా లేచిపోతాం, హడావిడిగా బాత్రూమ్కి వెళ్ళిపోతాం, హడావిడిగా రెడీ అయిపోతాం, గబగబా క్యాలెండర్ దగ్గరికి వెళ్తాం, ఒక వాక్యం చదువుతాం, నేను నీకు తోడై ఉన్నాను, చాలు ప్రభువా, నువ్వు నాకు తోడై ఉంటే చాలు ప్రభువా. అబ్బాయి ఎంత వాగ్దానమో. మరి అంత హడావిడిగా వాక్యం చదువుతున్నావే, మరి టిఫిన్ దగ్గర మాత్రం వట్రంగా కూర్చుంటావు, చేరు ముందు కూర్చుంటావు, చక్కగా కూర్చుంటావు, చట్నీలన్నీ వేసుకుంటావు, ఏ దాంట్లో ఏముందో చూసుకుంటావు, ఇడ్లీయా పూరియా దోశ అన్నీ వేసుకొని కడుపు నిండా తిని ఇంకేమైనా ఉందా? ఆ టిఫిన్ విషయంలో మాత్రం ఇంకేమైనా ఉందా? మరి ఇంత చక్కగా అన్నీ వేసుకుని తింటున్నావే, అప్పుడు సమయం వేస్ట్ కావటం లేదే. మరి దేవుని వాక్యం చదవాల్సి వచ్చినప్పుడు, దేవునికి ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు, కొంతమంది ప్రార్థనలు ఎంత విడ్డూరంగా ఉంటాయో తెలుసా? కనీసం తినే ముందు కూడా ప్రార్థన చేయరు, భోజనం చేసే ముందు కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించరు. ఎవడనట, నోట్లో ముద్ద పెట్టుకున్న తర్వాత జ్ఞాపకం వచ్చిందంట ఏమని ప్రార్థన చేయలేదని చెప్పి. అప్పుడు వాడు అంటాడట, దేవా నీకు నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఆత్రం అన్నాడంట. ఏమన్నా అర్థం ఉందా? దేవునికి ఏమో స్తోత్రం అంట, వాడికేమో ఆత్రం అంట. కనీసం తినేటప్పుడన్నా
ఈ ముక్త ఇచ్చింది దేవుడే. బైబుల్ సెలవిస్తుంది, యెహోవా సెలవు లేకుండా భోజనము చేసి తృప్తి పడగలవాడు ఈ లోకంలో ఎవడు? నువ్వు భోజనం చేస్తున్నావంటే అది దేవుడిచ్చిన మహాకృప. నువ్వు కడుపున భోజనం చేస్తున్నావంటే అది దేవుడిచ్చిన కనికరము. కనీసం భోజనం చేసేటప్పుడన్నా కూడా దేవుణ్ణి స్తుతించకుండా, ఆయనకు వందనాలు చెప్పకుండా, ఆ భోజనం ప్రారంభించేటప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా మనలో ఎంతమంది ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఆ ప్రియ సహోదరిలో సహోదరులో, మీ ప్రయత్నాలు దీవెనకరంగా మారాలంటే, మీరు చేసే పనులు దీవెనకరంగా ఉండాలంటే, మీ జీవితంలో మీ పనులు, మీ ప్రయత్నాలు, మీ దినము సమస్తము దేవునితో ప్రారంభించబడాలి. ఎప్పుడైతే మీ జీవితాలు దేవుడితో ప్రారంభించబడతాయో ఆ రోజంతా కూడా దీవెనకరంగా ఉంటుంది. సాయంత్రం అయినప్పుడు ఏడుపుకొంటూ మనం ఇంటికి రానవసరంలా, ఏడుపుకొంటూ దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా మళ్ళీ తప్పు చేశానయ్యా, మళ్ళీ పాపం చేశానయ్యా, మళ్ళీ పాపంలో పడ్డానయ్యా అని ఆడవనవసరంలా. ఎప్పుడో ఎప్పుడో ఉదయము నువ్వు ప్రభువుతో నీ దినాన్ని ప్రారంభిస్తే ఆ దినమంతా పరిశుద్ధంగా ఉంటుంది, ఆ దినమంతా సంతోషకరంగా ఉంటుంది, ఆ దినమంతా దేవుని యొక్క సహాయము నీకు తోడుగా ఉంటుంది. మనలో చాలా మంది పాపిష్టి పనులు చేసి సాయంత్రం అయ్యేసరి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా మళ్ళీ తప్పు చేశానయ్యా, మళ్ళీ పాపం చేశానయ్యా, మళ్ళీ పాపంలోనే పడ్డానయ్యా. ఎందుకు సాయంత్రం అయ్యేసరికి పశ్చాత్తాప పడుతున్నావు? ఎందుకు సాయంత్రం అయ్యేసరికి దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తున్నావు? ఎందుకో తెలుసా? నీ దినాన్ని నువ్వు ప్రభువుతో ప్రారంభించలా. మరి దేంతో ప్రారంభించావు? హడావిడితో ప్రారంభించావు, తొందరపడుతనంతో ప్రారంభించావు, గబగబా లేవటం, గబగబా వెళ్ళిపోవడం. అలా గబగబా వెళ్లే వాళ్ళు, గబగబా లేచేవాళ్ళు వారి జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేరు. కాబట్టి ఈరోజు ఒక పాఠం నేర్చుకుందామా? మనం అందరం కూడా ఉదయమే లేచినప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా మనం దేవుడితో మాట్లాడదామా? ఉదయమే లేచినప్పుడు ఎవరి మాటలు వినకుండా దేవుని మాటలే విందామా? అయితే ఈరోజు మీరు నాకు ఒక మాట ఇస్తారా? ఏమిటా మాట అంటే, ఉదయమే లేచిన వెంటనే 20 నిమిషాలు మనఃపూర్వకంగా మోకాల మీద పడి దేవుడితో మాట్లాడుకుంటాం. ఇప్పుడు T20 వచ్చిందిగా, T20 వచ్చిందిగా. మీకు ఇప్పుడు T20 ఫార్ములా ఇస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ ఫార్ములా పేరేమిటంటే 20-20 ఫార్ములా. ఏమిటి ఫార్ములా? 20-20 ఫార్ములా. చాలా ఈజీ ఫార్ములా. ఏమిటయ్యా అంటే, ఉదయమే లేచినప్పుడు ఆ దినాన్ని ప్రభుతో ప్రారంభించు. మోకాల మీద పడి నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకో, ప్రభువుకు చెప్పుకో, ప్రభువా ఈ దినమంతా కూడా నీ చేతికి అప్పగిస్తున్నా. యేసుక్రీస్తు ఒక మాట నాడు ఏమో తెలుసా? నా దేవుని సహాయం లేకుండా నేనేమీ చేయలేను, నా దేవునికి వేరై ఉండి, నా తండ్రికి వేరై ఉండి నేనేమీ చేయలేను. ఐ కెన్ డూ నథింగ్ వితౌట్ మై ఫాదర్. నా తండ్రి లేకుండా నేనేమీ చేయలేను. దేవ దేవుని కుమారుడే అన్నమాట. నువ్వు నేను ఏం చేయగలం దేవుడు లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని తోడు లేకుండా మనం ఏం చేయగలం? ఒకవేళ ఏదైనా చేస్తే ఎలా సఫలీకృతం కాగలం, ఎలా దీవించబడగలం? బైబిల్ సెలవిస్తుంది, యోసేపు నాకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేసినదంతయో సఫలమాయెను. మీ జీవితాల్లో మీరు చేసే పనులు సఫలం కావాలని ఆశపడుతున్నారా? అయితే దేవుడు మీకు తోడుగా ఉండాలి. దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే ఉదయమే లేచి దేవుణ్ణి కలుసుకోండి, ఉదయమే లేచి దేవుని సన్నిధిలో కొంచెం సమయం గడపండి. ప్రభువా మనస్ఫూర్తిగా చెప్పండి, నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేకుండా నేనేమి సాధించలేనయ్యా, నువ్వు లేకుండా నేనేమి పొందుకోలేనయ్యా. నాకు తోడుగా ఉంటావా? నాకు తోడుగా వస్తావా? నా ఉద్యోగంలో తోడుగా ఉంటావా? నా వ్యాపారంలో తోడుగా ఉంటావా? నీ ప్రయాణం చేస్తాను ప్రభు, నా ప్రయాణంలో తోడుగా ఉంటావా? అడగడం ఆలస్యం. నా ప్రభువు తప్పక అంటాడు, నిన్ను తోడుగా వస్తా పద అని అంటాడు. కాబట్టి ఉదయమే లేచిన వెంటనే ఒక 20 నిమిషాలు ప్రభు యొక్క సహాయం కొరకు, ఆయన కనికరం కొరకు లేచిన వెంటనే ఎవరితో మాట్లాడకుండా ప్రభుతో మాట్లాడదామా? ప్రభు సహాయం కోరుకుందామా? మొదటిగా దేవుడితో మీ దినాన్ని ప్రారంభించండి. రెండవదిగా దేవుని మాటను మాత్రమే వినండి, చెత్తా చెదారం వినమాకండి. కొంతమంది పండికి మానవులు వేరే పనే ఉండదు, పొద్దున్న లేవడం, టీవీ ఆన్ చేయడం, సినిమా పాటలు చూడడం, వాడు డ్యాన్స్ లేస్తా ఉంటాడు, చూసుకుంటా ఉంటాడు. ఏమన్నా బుద్ధుందా? పొద్దున్న లేచి అర్ధనగ్నంగా ఉండే అమ్మాయిలను చూడడం, పొద్దున్న లేచి చెత్తా చెదారాన్ని వినడం, పొద్దున్న లేచి పనికి మాలిన ఛానల్స్ చూడడం, పొద్దున్నే తమ కళ్ళను ఒళ్ళును మలినం చేసుకోవడం క్రైస్తవ సహోదరికి తగలే తగదు. అప్పుడు మీలో కొంతమంది అంటారు, అన్నా నేను పొద్దున్నే నా కళ్ళు పాడు చేసుకున్నా, అర్ధరాత్రే పాడు చేసుకుంటానన్నా, పనికి మాలోడా అర్ధరాత్రి పాడు చేసుకుంటావా?
నీ ఎప్పుడు పాడు చేసుకుంటే ఏమైంది? పాడు అయ్యేది కళ్ళే కదా. ఉదయం పాడు చేసుకుంటే ఏమైంది? రాత్రి పాడు చేసుకుంటే ఏమైంది? పాడు పాడే కదా. ఆత్మీయంగా ఉండాలని ఆశపడుతున్న సహోదరుడు సహోదరి, ఒక సత్యం గ్రహించు. నీ కళ్ళు పవిత్రంగా ఉంటే నీ ఒళ్ళంతా పవిత్రంగా ఉంటుంది. ఎందుకని ఎందుకని బైబిల్ సెలవిస్తుంది, నీ దేహమునకు దీపము నీ కళ్ళు గనుక నీ కళ్ళు పవిత్రంగా ఉంచుకో అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఉదయమే లేచిన వెంటనే పనికిమాలిన దృశ్యాలు టీవీల్లో చూడమాకండి, పనికిమాలిన వాటిని పేపర్లలో చూడమాకండి. మరి ఏం చూడాలి? నిన్ను నన్ను వెలిగించగలిగిన, నిన్ను నన్ను నడిపించగలిగిన, నిన్ను నన్ను పరిశుద్ధినిగా తీర్చగలిగిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడాలి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి. తత్ఫలితంగా దేవుని మాటలు మనము వినాలి. 20 నిమిషాలు దేవుడితో మాట్లాడండి, 20 నిమిషాలు దేవుని మాటలు మీరు వినండి. ఇలా మీ దినాన్ని ప్రారంభించండి. కష్టమా? ఇదేమైనా కష్టమా అండి? గంట సేపు ప్రార్థన చేయండి, గంట సేపు బైబుల్ చదవండి అని చెప్పి అంటల్లా. 20 నిమిషాలు మీరు మొదటిగా ప్రభుతో మాట్లాడండి, 20 నిమిషాలు ప్రభు మాటలు మీరు వినండి, 40 నిమిషాలు. కష్టమంటారా? కష్టం కాదు. బిల్లీ సండే అనేటటువంటి గొప్ప దైవజనుడు, ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన గొప్ప దైవజనుడు, రక్షించబడిన తరువాత వాళ్ళ పాస్టర్ గారు చెప్పారట, బిల్లీ నువ్వు గొప్ప సేవకుడు కావాలి, గొప్ప సేవ చేయాలి. ఒక ఫార్ములా చెప్తాను వింటావా అన్నాడట. ఏంటయ్యా ఏ ఫార్ములా? వెరీ సింపుల్, నువ్వు చేయాల్సిందల్లా ఉదయమే లేచి, ఇలాగే చెప్పాడు, 20 నిమిషాలు ప్రభుతో మాట్లాడు, 20 నిమిషాలు ప్రభు మాటలు విను. రోజులో ఒక 20 నిమిషాలు ప్రభు గురించి మాట్లాడు. అర్థమైందా? 20 నిమిషాలు 24 గంటల్లో ఒక 20 నిమిషాలు ప్రభు గురించి మాట్లాడు. ఉద్యోగం చేసే చోట ప్రభు గురించి మాట్లాడు, వ్యాపారం చేసే చోట ప్రభు గురించి మాట్లాడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభు గురించి మాట్లాడు. అలా 20 నిమిషాలు నువ్వు ప్రభు గురించి మాట్లాడు. అడుగుతున్నాను ఈరోజు మనలో ఎంతమంది దినములో ఎంతో కొంత సమయాన్ని ఎవరో ఒకరితో ప్రభు గురించి మాట్లాడేటటువంటి సమయము కలిగిన వాళ్ళు, అటువంటి మనస్సు కలిగిన వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఒకనొక సమయంలో ఒక వ్యక్తి తనకున్న సమస్యను బట్టి లాయర్ను పెట్టుకున్నాడు. లాయర్ను పెట్టుకుని తమ సమస్యను పంచుకోవడానికి వెళ్ళాడు. ఆ లాయర్ ఏమో పచ్చి తాగుబోతాడు. ఏమిటి? ఆ లాయర్ ఏమో పచ్చి తాగుబోతాడు. తాగుబోతాడైనా కూడా భలే మాట్లాడేవాడు. కాబట్టి ఆ లాయర్ను పెట్టుకున్నాడు, తనకున్న సమస్యను చెప్పుకున్నాడు. చెప్పుకుని చెప్పుకుని ఒక మాట అన్నాడు, ఇదిగో ఎందుకని నువ్వు యేసుని నమ్ముకోకూడదు అన్నాడు. ఎందుకని నువ్వు యేసుని నమ్మకూడదు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నేను తాగుబోతోడిని కదా, తాగుబోతోడు కూడా యేసుని నమ్మచ్చా? ఏ తాగుబోతోడు, తిరిగిపోతాడు, పనికిమాలిన వాడు, దుష్టుడు, దుర్మార్గుడు, యేసుక్రీస్తుని నమ్ముకోకూడదని ఎక్కడైనా ఉందా? నీ ఏమో నాకు తెలియక అంటున్నా, తాగుబోతోడు యేసుని నమ్మచ్చా? అప్పుడు అతను అన్నాడు, నమ్మచ్చు. తాగుబోతుడిని కూడా యేసయ్య మారుస్తాడా అన్నాడు, తప్పక మారుస్తాడు. మరి ఈ విషయము ఇప్పటి వరకు ఎవ్వరూ నాకు చెప్పలేదే అని అన్నాడు. ఏమిటి, ఇప్పటి వరకు నీకు యేసయ్య గురించి ఎవరూ చెప్పలేదా? ఎవ్వరూ చెప్పలా. అసలు యేసయ్య సంగతిని చెప్తావు నాకు అని అడిగాడు ఒక త్రాగుబోతు లాయర్. అప్పుడు ఆ లాయర్తో మాట్లాడుతూ ఆ క్రైస్తవ సహోదరుడు, యేసయ్య ఎవరో, ఆయన ఎంత గొప్పవాడో చక్కగా పంచుకున్నాడు. ఆ వ్యక్తి అద్భుతంగా మారాడు. ఆ త్రాగుబోతు తన త్రాగుడిలోంచి బయటపడ్డాడు. ఆ త్రాగుబోతు మారిపోయాడు. మీకు తెలుసా, ఆ త్రాగుబోతు బైబుల్ చదవటం మొదలుపెట్టాడు. బైబుల్ చదువుతూ బైబుల్లో ఉన్న సత్యాలు గ్రహిస్తూ ఆఖరికి ఏమని తెలుసా, ఓ అద్భుతమైన బైబుల్ని రాశాడు. ఏమిటి ఆ అద్భుతమైన బైబుల్? ఇప్పటికి కూడా ప్రపంచ ఫేమస్ బైబుల్, దట్స్ కాల్డ్ స్కోఫీల్డ్ బైబుల్. ఏ బైబుల్? స్కోఫీల్డ్ బైబుల్. ఆ స్కోఫీల్డ్ ఎవరో తెలుసా? ఒకప్పుడు త్రాగుబోతాడు. అటువంటి త్రాగుబోతు వానికి ఎవరో ఒకరు యేసయ్య గురించి చెప్పారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దినములో 20 నిమిషాలు ఎవరో ఒకరికి యేసయ్య గురించి చెప్పండి. ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, మరొక చోట యేసయ్య గురించి చెప్పే ప్రయత్నము చేయండి. తప్పనిసరిగా నువ్వు చెప్పే సాక్ష్యము, నువ్వు చెప్పే విషయము అనేక మందిని ప్రభావితం చేస్తుంది. అంతేగాని క్రైస్తవుడుగా నువ్వు మాత్రం క్రీస్తు గురించి మాట్లాడుకున్న మౌనంగా ఉండడం మాత్రం అది మంచి పద్ధతి కానే కాదు. చివరిగా సాయంత్రం పడుకోబోయే ముందు ఒక 10 నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని చదువు. ఎంతసేపు? 10 నిమిషాలు
ఒక అధ్యాయాన్ని చక్కగా చదువు, 10 నిమిషాలు యేసయ్య మాటలు విను వాక్యం ద్వారా, పడుకోబోయే ముందు 10 నిమిషాలు యేసయ్యకు నీకున్న సమస్య ఏమిటో, నీకున్న నీ హృదయం ఏమిటో అంతా పంచుకొని ప్రశాంతంగా నీ ఆత్మను ప్రభువుకి అప్పగించు. ప్రభువా, నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, రేపు ఉదయము కళ్ళు తెరుస్తానో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఇలాగే కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం మాత్రం నాకు దూరము చెయ్యొద్దు ప్రభువా అని ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. నేను సాధారణంగా నా పిల్లలతో ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట చెప్తా, ఏమని తెలుసా, ప్రభువా ఒకవేళ రేపటి దినాన్ని మేము లేస్తామో లేవమో మాకు తెలియదు, ఒకవేళ లేవకపోతే మాత్రం పరలోకంలోనే మేము లేచే భాగ్యము మాకు దయచే ప్రభువా అని ఆత్మలను ప్రభువుకు అప్పగించి పడుకోవడం మంచి ఆత్మీయత, మంచి అలవాటు. సో అర్థమైందా, మన దినాన్ని ప్రభువుతో ప్రారంభిద్దాం, ప్రార్థనతో ప్రారంభిద్దాం, వాక్యంతో ప్రారంభిద్దాం. ఆ తర్వాత దినములో ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరికి యేసయ్య గురించి చెప్దాం, పడుకోబోయే ముందు యేసయ్యతో మాట్లాడుకుందాం, యేసయ్య మాటలే విందాం, విని పడుకుందాం. 20 నిమిషాలు కష్టమా? మార్నింగ్ 20 నిమిషాలు బైబుల్ చదువుదాం, మార్నింగ్ 20 నిమిషాలు ప్రభుతో మాట్లాడదాం, డే టైం మొత్తంలో 20 నిమిషాలు ప్రభు గురించి చెప్దాం, పడుకోబోయే ముందు 10 నిమిషాలు మరలా ప్రభు మాట విందాం, ప్రభుతో మాట్లాడుకుందాం, మన ఆత్మను ప్రభువుకు అప్పగించుకుందాం. తెలుసో తెలియక ఒకవేళ తప్పు చేస్తే ప్రభు క్షమాపణ కోరుకుందాం, ఆయనతో సమాధాన పడదాం, మన హస్తాన్ని ఆయన చేతిలో పెడదాం, ప్రశాంతంగా పడుకుందాం. ఒకవేళ యేసయ్య వచ్చేసినట్లయితే మనల్ని పరలోకానికి తీసుకుపోతాడు, ఆయనతో నిత్యం ఉంచుకుంటాడు. దయచేసి గమనించండి, ఇక్కడ ఒక గ్యాంగ్ చూస్తున్నాం, ఒక గుంపు చూస్తున్నాం. ఏమిటి ఆ గుంపు అంటే, పేరు కోసం ప్రాకులాడే గుంపు. వారు చేసే పనిలో దేవుని చిత్తానికి తావులేదు, వారు చేసే పనిలో దేవుని యొక్క ఉద్దేశానికి తావులేదు, వాళ్ళ సొంత ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో వరకున్న ఒకే ఒక ఆశ ఏమిటంటే, మాకు పేరు కావాలి, మా వీధిలో నాకే పొడుగాటి జడ రాకులాడరా, నాకే ఖరీదైన కారుంది మా వీధిలో అనే పేరు, మా ఊర్లో ఎవడు మొట్టమొదటిసారిగా కారు కొన్నా నేనే కొన్నా అనే పేరు, మా వీధిలో 4 అంతస్తుల బిల్డింగు ఎవరు కట్టిన మొట్టమొదటిగా కట్టింది నేనే అనే పేరు, మా అమ్మాయి పెళ్లి 50 లక్షలు పెట్టి చేశా, అన్ని లక్షలు తగలేసి పెళ్లి చేసినవి అన్నీ నేనే అనే పేరు. అడుగుతున్నా ఈరోజు పేరు కోసం ఎన్ని తంటాలు పడతారండి? ఆ మామగారి కంట 80 సంవత్సరాలంట అయినా పళ్ళు ఊడిపోలేదట అనే పేరంట. ఆ మామగారు, ఈ బామ్మకేమో పొడుగాటి జుట్టంట, ఊరంతా తెలుసంట. ఒకరోజు ఈ అమ్మాయి, ఈ బామ్మడు, ఆ బామ్మ ఇద్దరు రోడ్డు మీద కలిశారట. కలిసి అంటుందట బామ్మ, ఆ బామ్మను చూసి, ఏమే బామ్మ ఇంత చక్కగా నీ జుట్టు ఎలా పెంచావే, ఏమేసి పెంచావే అని చెప్పి తలక ఇలాగా ఇలాగంటే చేతికి ఊడొచ్చిందంట. ఏమిటి శవరం, అది అసలు జుట్టు కాదంట, పెట్టుకుని జుట్టట, అది క్షవరం అంట. ఏమే మనవరాలా, ఇది క్షవరమా అనేసరికి ఎక్కడ అసలు కొట్టుకు బయటపడద్దు అని చెప్పి ఆ మనవరాలు కాస్త బామ్మ నోరు నొక్కిందంట. ఎప్పుడైతే నోరు నొక్కిందో నోటి నుంచి బయటకు వచ్చినాయంట. ఏమిటి కట్టుడు పళ్ళంట, బామ్మ నీది నాటైపోయినా, ఏమిటి ఇవి నీ ఒరిజినల్ పళ్ళు కావా, దొందు దొందే మనుషుల్ని మోసం చేయడానికి మాయ చేయడానికి ఎన్నెన్ని ఎత్తుగడలండి. ఏమిటి పేరు సంపాదించాలి నా ప్రియ సహోదరి సహోదరా, పేరు సంపాదించు. ఏమని, మంచి భర్త అనే పేరు సంపాదించు, మంచి తండ్రి అనే పేరు సంపాదించు, మంచి ఇల్లాలు అనే పేరు సంపాదించు, మంచి తల్లి అనే పేరు సంపాదించు, మంచి కోడలు అనే పేరు సంపాదించు, మంచి అత్త అనే పేరు సంపాదించు, మంచి కొడుకు మంచి కూతురు, నా కూతురు బంగారం నా కొడుకు బంగారం అనే పేరు సంపాదించు, నమ్మకమైన సేవకుడు అనే పేరు సంపాదించు, డబ్బు కోసం గబ్బు పనులు చేసేవాడు కాదు అనే పేరు సంపాదించు. బైబిల్లో మోషే పేరు సంపాదించాడు, ఏమని, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అనే పేరు సంపాదించాడు. దావీదు పేరు సంపాదించాడు, ఏమని, యెహోవా హృదయానుసారుడు అనే పేరు సంపాదించాడు. యోహాను బాప్తిస్తుడు యోహాను పేరు సంపాదించాడు, ఏమని, స్త్రీలు కనిన వారిలో ఇంత గొప్పవాడు లేడు అనే పేరు సంపాదించాడు. దానియేలు దేవునికి బహు ప్రియుడు
అనే పేరు సంపాదించాడు. నోవహో దేవుని కృపను పొందుకున్నవాడు అనే పేరు సంపాదించాడు. సహోదరిలో సహోదరులో మనం కూడా పేరు సంపాదిస్తాం. ఏమిటి? బాటిల్ ఎత్తాడంటే ఏంటంట, బాటిల్ ఎత్తాడంటే దింపనే దింపడంట. ఏం పేరు? పేతురంట. పేరేమో పేతురంట, బాటిల్ ఇచ్చితే దింతడంట. ఏం పనికి మళ్ళీ పేర్లండి? పచ్చి త్రాగుబోతాడు పేరు, దుర్మార్గుడు పేరు, తిరుగుబోతాడు పేరు, భార్యను తన్నేవాడు పేరు, పిల్లల్ని అడ్డగాడిదలాగా రోడ్డు మీద విడిచిపెట్టేసిన వాడు పేరు, గయ్యాలి గమ్ ఏంటి గయ్యాలి చెప్పండి, మీకెలా తెలుసు? ఏమో నాకెదుగులే. గయ్యాలి గంప పేరు. సహోదరి సహోదరులో మంచి పేరు సంపాదించాలి. మంచి పేరు సంపాదించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని యొక్క నామాన్ని గణపరచకుండా ఏదో సంపాదించాలని ప్రయత్నం చేస్తే దానివల్ల ప్రయోజనము లేనే లేదు. పేరు సంపాదించాలని ప్రయాసపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? గల్లిబిలి చేసి పడేశాడు. ఆ బిల్డింగ్ కట్టం పక్కన పెట్టండి, మాట తీరు మాటలు మారిపోయినాయి, భాష మారిపోయింది, అంత తల్లకిందులైపోయింది, తారు మారు అయిపోయింది. నీ పేరు కోసం ప్రాకులాడినా, నీ గొప్ప కోసం ప్రాకులాడినా, బ్రతుకు తారుమారైపోతుంది, జీవితం తల్లకిందులైపోతుంది. నువ్వు ఏది చేసినా దేవుని పేరట, ఆయన నామ మహిమార్థమై చేయాలే తప్ప నీ కోసం, నీ స్వార్థం కోసం, నీ పేరు కోసం నువ్వు ఏది చేసినా అందులో విజయాన్ని సాధించలేనే సాధించలేవు. పైపెచ్చు నీ బ్రతుకు తారుమారైపోతుంది, నీ బ్రతుకు తల్ల క్రిందులు అయిపోతుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని సెలవిచ్చావు ప్రభువా. వర్షంలో ప్రారంభించావు ఆత్మీయ వర్షముతో, వాక్యపు జల్లుతో ఈ మీటింగ్ని ప్రభువా మేము ముగిస్తున్నాం. ఎంత మంచి వాడివి నాయన. నీ సహాయం కోరుకునే వాక్య ప్రకటన ప్రారంభించినప్పుడు నిన్ను విశ్వసించి నీ మీద ఆనుకొని నీ మీద నిన్ను నమ్ముకొని మేము పనులు ప్రారంభించినప్పుడు ఎలా ఆ పనిని ముగిస్తావో ఈరోజు ఈ కూడిక ద్వారా నువ్వు నిరూపించావు. వర్షంలో ఇంత అద్భుతంగా మరి ఇప్పటి వరకు ఈ పట్టణ చరిత్రలో మీటింగ్ జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఇది ఆత్మ వర్షాన్ని కురిపించిన మీటింగ్. ప్రభువా నేను చూస్తూ నిన్ను మహిమపరుస్తున్నా, నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నా నాయనా. ఈరోజు ఎంతమంది అయితే మాకు పేరు ప్రఖ్యాతులు వద్దు, నేను ఒక మంచి పేరు సంపాదిస్తా, మంచి వాడిగా నేను జీవిస్తా అనే తీర్మానం తీసుకుంటున్న వారిని కనికరించండి. నాకు శరీర ఇచ్చ నేత్రాశ నన్ను పట్టి పీడిస్తుంది, అల్పకాల పాప భోగాలు నన్ను బంధించి వేసినాయి. ప్రభువా ఈ లోకంలో ఉన్న ఈ అల్పకాల పాప భోగం నాకొద్దు, నీ రాజ్యంలో తలదాచుకునే స్థలం నాకు కావాలి, చోటు నాకు కావాలి, ఆ భాగ్యం నాకు కావాలి అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని అంగీకరించండి. నీ కొరకే మేము సాక్షులుగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.